ఇది గాక మరి కొత్తగా మొదలు పెట్టారు ఏమని మాట మాట్లాడితే అదేదో విద్యుత్ రంగము ఆ విధంగా ఉంది ఈ విధంగా ఉంది అన్ని మిస్చిఫస్ వార్తలు ఏది కూడా దాంట్లో వాస్తవాలు లేకుండా విద్యుత్ రంగంలో కొన్ని రోజుల పాటు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేసినాం ఎందుకు ఫేస్ చేసినాం డిఫికల్టీస్ ఎందుకు ఆ ఇబ్బందులు ఫేస్ చేసినాము చూసినట్లయితే 2018-19లో ఒక్క సంవత్సరమే చూద్దాం అంతకుముందు పాత సంవత్సరాన్ని పక్కన పెట్టి ఏపీఈఆర్సీ ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ ప్రకారము ప్రభుత్వము డిస్కామ్స్ కు ఇవ్వాల్సిన సబ్సిడీ 6,030 కోట్లు ప్రభుత్వం డిస్కామ్స్ ఇవ్వాల్సినది ఉంది ఎవరికి ఎస్పీటీసీలకు గాని ఈపీడీఎస్ఎల్ గాని కానీ బడ్జెట్ లో కేటాయించినది ఎంత తెలిసి కూడా ఎప్పుడు ఇస్తుంది ముందు సంవత్సరమే ఇచ్చేస్తుంది టారిఫ్ ఆర్డర్ తెలిసి కూడా 2,500 కోట్లు మాత్రమే కేటాయిస్తారు గత ప్రభుత్వం 2018-19కి పోనీ కేటాయించిన 2,500 కోట్లని ఇవ్వాలన్నా దాంట్లో 1,250 కోట్లు మాత్రమే ఖర్చు పెడతారు పెండింగ్ సబ్సిడీ ఎంత 4,780 కోట్లు పెండింగ్ పెడతారు ఈ పెండింగ్ సబ్సిడీ గత 5 సంవత్సరాలు 2014-15 నుంచి లెక్కేసుకుంటొస్తే 9,256 కోట్లు పెండింగ్ పెడతారు 9,256 కోట్లు ఈ 5 సంవత్సరాలకు పెండింగ్ అంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ రూపంలో డిస్కామ్లకు ఈ కరెంటు సప్లై చేసే కంపెనీలకు డిపార్ట్మెంట్ అంటే ఏదైతే ప్రభుత్వం వాడుకుంటుందో కరెంటు ప్రభుత్వం వాడుకున్న కరెంటుకు డబ్బులు ఏదైతే కట్టాలనో అదొక 5,601 కోటి 5,600 కోట్లు మొత్తం 14,857 కోట్లు ఈరోజు డిస్కామ్లకు ప్రభుత్వం నుంచి రావాలా ఈ పరిస్థితిలో గత ప్రభుత్వము వదిలిపెట్టేసి కొత్త ప్రభుత్వానికి ఇంత అని చెప్పి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారనమాట ఈరోజు వాళ్ళు మాట్లాడతారు కరెంటు పరిస్థితి సరిగా లేదు అని ఎట్లా బాగుంటుంది మీరు చేసిన ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటూ దిద్దుకుంటూ సిస్టమేటిక్ గా పెట్టుకుంటే దానికి సమయం పడుతుంది ఎట్లా పెట్టకుండా ఉంటుంది వాళ్ళు పెట్టిన డ్యూస్ అన్ని ఈరోజు కట్టాల్సి వస్తుంది ఇది కాక వాళ్ళ మేనేజ్మెంట్ ఏ విధమైన మేనేజ్మెంట్ చేసిండేది దాదాపు మొత్తం ఒక జనరేటర్ కంపెనీస్ కు అంటే ఎవరైతే డిస్కామ్స్ ఉన్నారో వాళ్ళు జెన్కోకు ఏవైతే మనకు యాక్చువల్ గా విద్యుత్ సప్లై చేస్తున్నారో దాదాపు 20,000 కోట్లు కట్టాల్సినది ఉంది 20,000 కోట్లు బ్రహ్మాండమైన విద్యుత్ మేనేజ్మెంట్ చేస్తామని చెప్పి ఎప్పుడు చెప్పుకునేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా చూసినట్లయితే లాసులు ఏదైతే నష్టాలు ఉన్నాయో 2014-15 7,200 కోట్లు నష్టం ఉంటే దాన్ని కాస్త కరెక్ట్ గా డబుల్ 14,000 కోట్లకు నష్టానికి పెంచినారు 2018-19కి ఇది కాక ఎందుకు ఈ విధంగా చేసినారంటే అర్జెంటుగా హుటాహుటిన మనము తీసుకోవాల్సిన విండ్ పవర్ కంటే కూడా తీసుకోవాల్సిన దానికంటే కూడా ఎక్కువ రేటుకు ఎక్కువ అగ్రిమెంట్లు ఎంటరై రేట్లు తగ్గుతున్నాయని తెలిసి కూడా 25 సంవత్సరాలకు లాలుచిపడి ఎంటరై దానివలన ఇప్పటికీ 2,760 కోట్లు దాదాపు నష్టాల్లో వచ్చింది ఎక్కువ రేటుకు తీసుకున్న దానివలన ఎందుకు ఎక్కువ రేటుకు తీసుకునేది కాక మస్ట్ రన్ అంటే ఏదైతే విండ్ పవర్ ఉంటామో అది ఖచ్చితంగా నడపాల్సిందే ఖచ్చితంగా నడపాల్సిందంటే అర్థమేమి మనకు తక్కువ రేటుకు దొరికే బొగ్గు నుంచి తీసే థర్మల్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టాప్ చేయాల దాన్ని ఆపేసి దీన్ని నడపాల ఎందుకు అంత అర్జెంటుగా చేసినారు వీళ్ళు అని అంటే ఇది లాలుచి తప్ప ఏమంటారు అని కేవలము 2017 సంవత్సరంలో 45 రోజుల లోపల దాదాపు 36 PPL ఎంటర్ అవుతారు తెలిసి కూడా రేట్లు తగ్గబోతాయని తెలిసి కూడా 36 PPL 17 ఫిబ్రవరి నుంచి 23 ఫిబ్రవరి లోపల 2017 36 PPL అర్జెంటుగా ఇవన్నీ ఎంత 25 సంవత్సరాల PPL ఈ విధమైన మేనేజ్మెంట్ చేసి ఈ రోజు వాళ్ళు వచ్చి విద్యుత్ సరఫరా సరిగ్గా జరగడం లేదని చెప్పి కామెంట్ చేసే స్టేజ్కి వచ్చినారు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే వీళ్ళు చెప్పేటివన్నీ కూడా అసలు ఇది కాక పోనీ చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి